లేదండి, అంటే వరలక్ష్మి అమ్మాయి గురించి ఒకటి చెప్పాలండి. ఎందుకంటే ఒక కెరీర్, ఒక ఆర్టిస్ట్, ఒక హీరో కూతురు అయ్యింది. తను జనరల్గా ఎవరైనా హీరో అవ్వాలో హీరోయిన్ అవ్వాలనే వస్తారు ఇక్కడికి. అన్నీ పక్కన పెట్టి, ఆ ఇమేజ్ని పక్కన పెట్టి, నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తాను, మన క్రాక్లో విలన్ క్యారెక్టర్ చేసిన, ఈ సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ చేసిన, షీ డస్ట్, అంటే తను కథను నమ్ముతుంది. కథలో తన పాత్ర చిన్నదా పెద్దదా, ఎంత అండ్ ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది, ఎంత స్కోప్ ఉంటుందనే చూస్తుంది. సో ఒక మంచి పర్ఫార్మర్ అండి. అంటే బీ ఎనీ క్యారెక్టర్, అమ్మాయికి మీరు ఏ క్యారెక్టర్, నాకు ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉండి, ఒక రౌడీ క్యారెక్టర్ ఉండి, లేకపోతే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉండి, షీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు క్యారీ ఎనీ రోల్ అండి. అండ్ షీఈస్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాకి బాగా కష్టపడింది, అందరికంటే ఎక్కువ కష్టపడింది వరలక్ష్మి అని చెప్పాలి. ఎందుకంటే కోర్ట్ డ్రామా అనేటప్పటికీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయండి తనకి శ్రీకాంత్ అయ్యంగారు మధ్యన. సో షీ హ్యాడ్ అంటే ఒక దాదాపు ఒక 8 పేజీలు 9 పేజీలు. అండ్ నార్మల్ తెలుగు మాట్లాడటం వేరండి, అంటే కొంచెం మనం కోర్టుకు వచ్చేటప్పటికి కోర్టులో లా పాయింట్తో మాట్లాడటం అయ్యి కొంచెం కష్టం అండి. సో తను బాగా కష్టపడి చేసింది. అండ్ ఈ సినిమా తనే అంటే డబ్బింగ్ కూడా చెప్పింది అండి, తెలుగు వర్షన్ కూడా. అండ్ తమిళ్ డెఫినెట్గా, అంటే మేము యాక్చువల్లీ అనుకున్నప్పుడు మామూలుగా తెలుగు అని అనుకున్నాం కానీ, ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత తమిళ్ అండ్ హిందీ రీమేక్స్ రైట్స్ అడుగుతున్నానండి. ఐ థింక్ డబ్బింగ్ అంటే రీమేక్ రీమేక్ చేస్తారనుకుంటున్నాను 90%. అంటే అలానే కదండి, ఇది కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని చేయాల్సి వస్తుంది అండి. అంటే డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఒక పోలీస్ స్టేషన్ కదా, పోలీస్ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఖైదీనైనా ముందు మొత్తం న్యూడ్గా చేసి చెక్ చేస్తారు. ఎందుకంటే అతని నుంచి ఏదన్నా ఫోన్స్ కానీ ఉంటే, లేకపోతే ఏదన్నా కత్తి లాంటి ఏదైనా తీసుకొస్తున్నాడని. సో ఆ ప్రాసెస్ చెక్ చేసి ప్రాసెస్, అంటే హీరో ఫస్ట్ టైం జైల్లో చూపిస్తున్నాం. సో అలాగా రివీల్ చేస్తే బాగుంటుందండి. తను అంటే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏమో తను చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. తెలియని ఒక మధ్యతరగతి కుటుంబం, అసలు ఏమీ తెలియని క్రైమ్ సీన్స్, ఏమీ సంబంధం లేని వాడు తీసుకొచ్చి జైల్లోకి వచ్చేపెట్టి స్ట్రిప్ చేయమంటే ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చేద్దామా వద్దా అనేటప్పుడు మా డైరెక్టర్ వచ్చి అడిగాడండి ఫస్ట్, లేదు సార్ ఇది కొంచెం ఒరిజినల్గా అంటే ఏంటండి అన్న, లేదండి లేదండి సీజీ చేద్దాం అండి, లేదండి కొంచెం ఒరిజినల్గా చేస్తే మనకు సీజీ చేసినా ఒక టచ్ అప్లు తెలిసిపోతుంటాయి, బట్ ఎంతైనా బ్లర్ చేస్తాం అన్న, ఆ పార్ట్ వరకు బ్లర్ చేస్తామండి, కొంచెం చేస్తే బాగుంటుంది అంటే సరే డెఫినెట్గా సినిమా కోసమని కొంచెం అందరిని బయట పంపించి నేను డైరెక్టర్తో ఉండి చేసేవండి. సో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆ సీన్ కూడా, మీకు షార్ట్ కూడా మీకు ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ వస్తుంది కదండి, ఎక్కడ అభ్యంతరకరంగా జుగుప్సుగా చూడటానికి ఇబ్బందికరంగా మాత్రమే అయితే ఉండదండి.